ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కార్తిక్ కి సుందరి రూమ్ లో ఏం పని? కార్తిక్ కి మధ్య సుందరితో నాకు తెలియకుండానే కాస్త దగ్గర అవుతున్నట్టుగా అనిపిస్తోంది. అర్లీ మార్నింగ్ తులసి కొట్టు దగ్గర సుందరి పూజ చేసుకుంటుంటే కార్తిక్ అక్కడే ఉన్నాడు. సుందరి, ఇంకో దోశ పట్టుకురా. ఆ, వస్తున్నాను. టిఫిన్ చేసేటప్పుడు కార్తిక్ సుందరితో ముచ్చట్లేంటో నాకు తెలియదు, కానీ ఎప్పుడు రెండు దోశలు తిననివాడు సుందరిని అడిగి మరీ దోశలు తెప్పించుకొని తిన్నాడు. ఇప్పుడు సుందరి రూమ్లో నుండి కార్తిక్ వస్తుంటే చూశాను. కార్తిక్కి సుందరి రూమ్లో ఏం పని? అనుమానం లేదు, కార్తిక్ నా దగ్గర ఏదో దాస్తున్నాడు. అదేంటో తెలుసుకోవాలి. సుందరి తన భర్త పేరు చెప్పు అంటే కార్తిక్ అని షాక్ ఇచ్చింది. నా భర్త పేరే సుందరి భర్త పేరు కావడం అనేది నేను నమ్మాలో నమ్మకూడదో తెలియని అయోమయ పరిస్థితుల్లో పడిపోయాను. సుందరిని ఇంట్లో ఉంచి బయటికి పంపించేస్తానని చెప్పి కార్తిక్ పదే పదే సుందరిని ఎందుకు కలుస్తున్నాడు? అసలు సుందరి చెప్పినట్టు తన భర్త కార్తిక్ ఈ కార్తిక్ వేరు వేరా కాదా? బా, ఈ ఆలోచనతో నా బుర్ర వేడెక్కిపోతోంది. వీటన్నిటికీ ఆన్సర్ ఇప్పుడే తెలుసుకోవాలి. అయినా సుందరిని డైరెక్ట్గా అడిగితే ఖచ్చితంగా చెప్పదు. కార్తిక్ని ఎన్ని రకాలు గుచ్చిగుచ్చి అడిగినా ఆ డిఎన్ఏ పరీక్షలో వచ్చిన రిజల్ట్కి తనకి ఎలాంటి సంబంధం లేదు అంటున్నాడు. నేను కూడా కార్తిక్కే డిఎన్ఏ రిజల్ట్ పాజిటివ్గా రావడానికి కారణం అనుకున్నాను. అను మేడం మీద ఒట్టేసి చెప్తున్నాడు. ఇదంతా కార్తిక్ చేయకపోతే రిఫర్ చేశారు. ఒకవేళ అంత ఇంట్రెస్ట్ ఎవరికుంటుంది? ఏంటి మేడం ఇలా వచ్చారు? ఏ, రాకూడదా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు మేడం. పాప మీ దగ్గరే ఉంది, ఒకవేళ పొరపాటున నా దగ్గరుంది అనుకుని వచ్చారేమో అనుకున్నాను మేడం. నిజమే, పాప నా దగ్గరే ఉంది. నేనొచ్చింది మీ ఆయన కోసం. ఏమంటున్నారు మేడం? అవును సుందరి, నువ్వు ఎలాగూ మీ ఆయన ఎలా ఉంటాడు అని అడిగినా చెప్పడం లేదని కార్తిక్ ని తీసుకొచ్చాను. కార్తిక్ ని తీసుకొచ్చాను అంటుంది పొరపాటున, గాని ఈ కార్తికే నా భర్త అని అను మేడంకి తెలిసిందా ఏంటి? ఏంటి సుందరి, ఆలోచనలో పడిపోయావు? ఏం లేదు మేడం. ఈ రోజులు ఎలాంటి రోజులు సుందరి? బిడ్డ కడుపులో ఉన్నప్పుడే వాడు భూమి మీదకి వచ్చాక కలెక్టర్ అవుతాడా, కత్తి పట్టుకు తిరుగుతాడా అనేది ఈజీగా చెప్పేయచ్చు. అంత టెక్నాలజీ వచ్చేసింది. అలాంటిది నీ మెళ్ళో తాళి కట్టినవాడు, నిన్ను తల్లించేసినవాడు ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో తెలుసుకోవడం కష్టమా? కానే కాదు సుందరి, నీ భర్త గురించి గూగుల్లో సెర్చ్ చేశాను. కార్తిక్ పేరు గల వాళ్ళంతా లైన్లో ఉంటారు. ఇప్పుడే ఓపెన్ చేసి కార్తిక్లని చూపిస్తాను, చూడు. ఫోటోస్ వస్తున్నప్పుడు సుందరి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని అబ్జర్వ్ చేస్తే కార్తిక్ ఫోటో వచ్చినప్పుడు తన రియాక్షన్ అర్థమవుతుంది. సుందరి ఈజీగా నాకు దొరికిపోతుంది. సుందరి, ఫోటోస్ బాగా అబ్జర్వ్ చేయి.
ఈసారి చూడు తన రియాక్షన్ ఎలా ఉంటుందో. ఈసారి అను మేడం స్ట్రాంగ్ గా నా కార్తీక్ ఎవరో కనిపెట్టాలని వచ్చింది. నేను నార్మల్ గానే ఉండాలి. కార్తీక్ ఫోటో చూసి సుందరిలో ఏదైనా రియాక్షన్ వస్తుందనుకున్నా, వస్తే నిలదీయొచ్చులే అనుకున్నా. ఏంటి ఇన్ని ఫోటోస్ చూసా, వీటిలో నీ భర్త ఫోటో లేదా? లేదు మేడం. అబ్బబ్బబ్బ, ఏం నటిస్తున్నావు సుందరి. ఇప్పుడు చూపించిన ఫోటోస్ లో నీ భర్త కార్తీక్ ఫోటో నిజంగా లేదా చెప్పు. లేదు మేడం, కార్తీక్ నిజంగానే లేడు. తేలుస్తాను సుందరి, త్వరలోనే నీ మొగుడు ఎవరు అనేది తేలుస్తాను. ఏంటయ్యా, ఎప్పుడెప్పుడు పెగ్గులేపాలా అని మనసు లాగుతుందా? అవును సార్, మందు బాటిల్ ముందు పెట్టి టచ్ చెయ్యొద్దు అంటే ప్రాణం గిలగిలా కొట్టుకుంటుంది సార్. ఏమయ్యా, మందు తాకపోతే చచ్చిపోతావా? మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళకపోతే ఈ పాటికి చచ్చి ఉండేవాడిని సార్. హాస్పిటల్కి వెళ్ళావా? దేనికి? చూపించుకోవడానికి సార్. నా గోల మీకు ఎందుకు లేండి సార్? సార్, మీ ప్రాబ్లం ఏంటో తెలిసిందా సార్? అను సుందర్ని అంత ఈజీగా విడిచిపెట్టదురామ సుబ్బు. సుందర్ ఎప్పుడైతే తన భర్త పేరు కూడా కార్తీక్ అని చెప్పిందో, అప్పట్నుంచి అను కార్తీక్ ని చూపించు చూపించు అని సుందరి చుట్టే తిరుగుతూ ఉంటుంది. అవును, హాస్పిటల్కి వెళ్తే ఏమన్నారు? హెల్త్ ఏమన్నా దొబ్బిందా? టెస్టులు చేసి చెప్పారు సార్, నాలో రాయుడు ఉన్నాడంట. ఏంటయ్యా నువ్వు అనేది? నీలో రాయుడు ఉండడం ఏంటి? ఇంతకీ చిన్న రాయుడా పెద్ద రాయుడా? థైరాయిడ్ అంట సార్. లావుసుబ్బు, ఇంట్లో ఒకవైపు సుందరి ఇంకోవైపు అను బేబీ టార్చర్ పెట్టడంతో టెన్షన్ అయిపోతున్నానయ్యా. ఈ మధ్య మందు కూడా ఎక్కడం లేదు, అందుకే నువ్వు ఇలా ప్రాక్టికల్ జోకులతో నాలో కొత్త ఎనర్జీని నింపాలి. ఇప్పుడు పోయేవయ్యా మందు. అబ్బో సార్, ఏదో మెలికి పెట్టుగాని మందు పోయటం లేదు. Cheers, sir. Cheers. రావు సుబ్బు, ల్యాబ్కి వెళ్ళి డిఎన్ఏ రిపోర్ట్స్ ఎవరు మార్చారో కనుక్కోమన్నాను. ఏమైంది? వాడు చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు సార్. ఇంకొక్కసారి గనక ఈ ఏరియాలో కనపడ్డామంటే స్ట్రాంగ్ రూమ్ లో పడేసి వీకెండ్ వరకు నా వీపంత చితకబాస్తాను అన్నాడు సార్. ఆ సుందరిని అడిగితే తను మార్చలేదని ఖచ్చితంగా చెప్తుంది. మనము మార్చలేదు. సుందరి డిఎన్ఏ రిపోర్ట్స్ ని సుందరికి ఫేవర్ గా మార్చే ప్రయత్నం ఇంకెవరు చేస్తారు? అంత అవసరం ఎవరికుంది? అను అలాంటి జిమిక్కులు అస్సలు చేయదు. రాజేశ్వరీదేవి గారు ఇంట్లో నుంచి బయటికే వెళ్ళలేదు. సుందరి కోసం ఇంత రిస్క్ తీసుకునే వాళ్ళు ఇంకెవరున్నారు? సార్, మీ బంగారరాజు బాబు ఏమైనా? కళ్ళు పోతాయ్యా, ఆయన అసలు ఇవేం పట్టించుకోడు. ఇలాంటి వాటికి మా బావ చాలా దూరం సార్. దీన్ని బట్టి చూస్తే ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఈ పనిచేసి ఉంటారంటారా? లేదయ్యా, అలాంటిదే ఉంటుంది. కొత్త వాళ్లకు సుందరిది డిఎన్ఏ టెస్ట్ మార్చేంత పనే ఉంటుంది. ఈసారి ఎక్కడున్నాడో కనపడితే కానీ నా అనుమానం నిజమా కాదా అనేది తెలుస్తుంది. కార్తీక్ ఎప్పుడు ఆ ప్లేస్లో ఎక్సర్సైజులు చెయ్యడే? ఇంతకీ సుందరి ముగ్గు ఎక్కడ వేసింది? ముందు నీ పని చెప్తాను కార్తీక్. హాయ్ అను బేబీ, ఏంటి ఇలా వచ్చావు?
నువ్వేంటి, అవతారం ఏంటి, స్లీవ్లెస్ బనీన్లేంటి, ప్యాంట్లతో పొట్టిగా మారడమేంటి? అవును బేబీ, ఇది పొట్టిగైన ప్యాంట్ కాదు, షార్ట్. ఇంతకంటే తక్కువ ఉంటే బాక్సర్ అంటారు. చూడు కార్తిక్, నువ్వు ఇలా నీ కండల్ని ఎవరికి చూపించాలని అర్ధనగ్నంగా ఎక్సర్సైజులు చేస్తున్నావు. నేను ఇలా ఉండటం అర్ధనగ్నమేంటో అను బేబీ. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్సర్సైజ్ మస్ట్ అండ్ షూట్ కదా. అయితే ఇంట్లో చేసుకో, ఇక్కడెవరూ లేరు కదా. ఆ ముగ్గు వేసింది ఎవరు? సుందరి. ఆహా, ఇక్కడెవరూ లేరు అన్న, ఇప్పటి వరకు ఆ సుందరి ముగ్గేసింది కదా. అవును, ఆవిడ ముగ్గేస్తుంది, నువ్వేమో ఆవిడ్ని ముగ్గులోకి దించేస్తున్నావు, అంతేనా? అలాంటిదేం లేదు అను బేబీ, నేను ఆవిడ వైపు చూడలేదు తెలుసా. అబద్ధం చెప్పకు కార్తిక్, సుందరి వేసిన ముగ్గు ఏ కలర్? వైట్ కలర్. మరి సుందరి వైపే చూడలేదన్నా, ఆవిడ వేసిన ముగ్గు వైట్ కలర్ అని ఎలా చెప్తున్నావు? ముగ్గు కలరే ఉంటుంది అను బేబీ, ఎక్కడైనా ముగ్గు వైటే కదా, అందుకే నేను అలా చెప్పాను. ముగ్గేసేలోపు సుందరి నిన్ను ఎన్నిసార్లు చూసింది? నన్నా? పోనీ, ఎక్సర్సైజ్ చేస్తూ నువ్వెన్నిసార్లు ఆ సుందరి వైపు చూసావు? ఓ మై గాడ్, ఏమైందను బేబీ, ఇలా తగ్గేదే లేదంటూ ఫైర్ అవుతున్నావు, వాట్స్ ద రీజన్? ఆడవాళ్లకి మొగుళ్ల మీద అనుమానం రానంత వరకు మీకు స్వేచ్ఛ వాయువులు చక్కగా అందుతాయి. అర్థమవుతున్నాను బేబీ. అయితే చెప్పు. అమ్మో, నీ ప్రశ్నలన్నింటినీ తట్టుకునే ఓపిక నాకు లేదు. కార్తిక్, కార్తిక్ ఆగు. ఏంటను అలా చూస్తున్నావు? నీకు కాఫీ ఎవరు పెట్టించారు? సుందరి. ఏ, నీకు కావాలా? ముందు నుంచి కాఫీ అందిస్తూనే వెనుక నుంచి కంట్లో కారం కొడుతుంది మమ్మీ ఆ సుందరి. ఏమైందను? సుందరి విషయంలో నా అనుమానం నిజమైందనిపిస్తుంది మమ్మీ. ఏంటను, లేచిన దగ్గర నుంచి నీకు అనుమానం అనే రోగం పట్టుకుంది. ఇది ముదిరితే నీకు నీ మనసుకు మంచిది కాదు. ఇప్పటికే మానసికంగా పాప పాప అంటూ క్షోభను అనుభవిస్తున్నా. ఇది చాలదన్నట్టు ఇప్పుడు నువ్వు సుందరి మీద కానీ కార్తిక్ మీద కానీ అనుమాన పట్టం కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు మమ్మీ? ఇది నా సంసారానికి సంబంధించిన విషయం. నేనేం మాట్లాడకపోతే నా కొంప మొత్తం ఆ సుందరి సొంతం చేసేసుకునేలా ఉంది. సుందరి వింటే ఏమనుకుంటుంది? ఓహో, నువ్వింకా వింటే సుందరి ఏమనుకుంటుంది అనే దగ్గరే ఉన్నావా? నేను అడిగి కడిగేయాలని ఇక్కడికొచ్చాను. సుందరి, ఏ సుందరి! ఏంటి మేడం? నేను ఎప్పటినుంచో మీ ఆయన ఎవరు, మీ ఆయన పేరేంటి, మీ ఆయన ఎలా ఉంటాడు అని అడుగుతున్నానా లేదా? అడిగేది నేను ఇక్కడైతే నువ్వందరు మొహాలు చూస్తున్నావేంటి? వాళ్ళందరూ వింటున్నారనా? వినాలని. వాళ్ళకు కూడా నీ అసలు క్యారెక్టర్ అర్థం కావాలి కదా. ఇప్పుడు నేనేం చేశాను మేడం? అక్కడికే వస్తున్నాను. నైట్ నువ్వు నా రూమ్కి వచ్చావా లేదా? వచ్చాను మేడం. ఎందుకు వచ్చావు? మేడం, మీరు నా భర్త గురించి గూగుల్లో సెర్చ్ చేసి మరీ చూడాలనుకుంటున్నారు. అతని గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి అని చెప్పడానికి వచ్చాను. చూసారా, నేను తనతో చెప్పాను, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ మాట చెప్పడానికి అనే వంకతో కార్తిక్ కోసం వచ్చింది అని నేను అంటున్నాను. మేడం, ఏయ్ ఆగు, నన్ను చెప్పని. నా రూమ్కి వచ్చి చూస్తే కార్తిక్ లేకపోయేసరికి కిందకొచ్చేసింది. ఇదిగో, మా సార్ అప్పుడే మెయిన్ డోర్ తలుపు కొట్టాడు. నేను గబగబా వచ్చి తలుపు తీద్దామనుకున్నాను, కాని సుందరి తలుపు తీయడం, కార్తిక్ సుందరి ఒకరినొకరు పట్టుకోవడం కూడా జరిగిపోయింది. మేడం, సార్ డ్రింక్ చేసి ఉండడం వల్ల పడబోయారు, అందుకే నేను సడన్ గా పట్టుకున్నాను. ఏయ్, పడిపోతాడు, అతను పరాయాడదని మొగుడు అనే ఆలోచన ఉంటే నువ్వు అతన్ని టచ్ కూడా చేసుండే దానివి కాదు. అను, అతనికి ఎక్కడ దెబ్బ తగులుతుందో అనే ఆలోచనలో అలా చేసుంటుంది. అని నువ్వనుకుంటున్నావు మమ్మీ,
కానీ అంతరాత్మలో సుందరి వేరే అనుకుంటోంది. ఎప్పుడైతే తన భర్త పేరు కూడా కార్తిక్ అని నా భర్త పేరు చెప్పిందో ఆ నాటి నుండి నేను సుందరిని వేరే కోణంలో చూస్తున్నాను. కరెక్ట్ గా తన స్కెచ్ గీసింది నా కార్తికే అని అర్థమైంది. ఇంతకాలం తన మొగుడు గురించి అడుగుతుంటే జవాబు చెప్పకుండా దాటేస్తుంది. ఎందుకంటే మీకు దండం పెడతాను మేడం, పాప విషయంలో నేను మీకు సాటి ఆడదానిగా ఆలోచించి మీరు పాపకి మాతృప్రేమని పంచే అదృష్టాన్ని ఇచ్చాను. మీరు నన్ను ఇలా చాలా దారుణంగా మీ భర్తని తప్పుడు దృష్టితో చూస్తున్నానని నా మీద లేనిపోని నిందలు వేస్తున్నారు. ఇది నిజమని మీ కార్తిక్ సార్ని చెప్పమనండి మేడం. కార్తిక్ సార్, నేను ఎలాంటి దాన్నో మీకు తెలీదా? చెప్పండి సార్, మిమ్మల్ని నేను తప్పుగా చూస్తున్నానా? నువ్వు చాలా తెలివిగల దానివి, ఆ విషయం నాకు తెలుసు. నువ్వు వెళ్ళి కార్తిక్ అడిగేదేంటి? నువ్వు నేను అనుకున్నట్టుగా చెడ్డదానివి కాదు అని అనుకుంటే నీ భర్త ఎక్కడున్నా సాయంత్రం లోపు అతన్ని ఇక్కడికి పిలిపించాలి. అను మీద కోపంతో సుందరి నేనే తన భర్తని అని చెప్తుందా ఏంటి? ఉరుము ఉరుమి పిడుగు నానెత్తిన పడేలా ఉందే. సాయంత్రం లోపు నువ్వు నీ కార్తిక్ ని ఇక్కడికి పిలిపించాలి, లేదనుకో నేను ఏం చేస్తానో నాకే తెలీదు. ఓరి దేవుడో, సావిత్రమ్మకు నన్ను అప్పగించి 5 నిమిషాలు నీకు టైం ఇస్తున్నానంటే నన్ను చితక బాధి ఫైనల్ గా వాషింగ్ మెషిన్ లో వేసేలా ఉంది. సుందరి, నేను వేసింది నింద కాదు, నిజమని తేలకుండా ఉండాలంటే నేను మీ ఆయన్ని పిలిపిస్తాను, నెంబర్ చెప్పు. నిజం మేడం, అతని నెంబర్ నా దగ్గర లేదు. అంతేలే, ఆయన నెంబర్ లేదు మరి ఇంకెవరి నెంబర్ ఉంది? అసలు మీ ఆయన ప్రాణాలతో ఉన్నాడా? అనో, ఏంటా మాటలు? నువ్వు ఎందుకు అంతగా ఎమోషనల్ అవుతున్నావు? అసలు సుందరికి పెళ్ళయిందో లేదో అడుగు. నాకు పెళ్ళయింది మేడం, పాపను చూస్తూ పాప నా కూతురని తెలిసిన తర్వాత కూడా మీరు ఇలా అడగడం కరెక్ట్ కాదు మేడం. నాలో అనుమానం ఇప్పుడు ఆవగింజంతే ఉంది, అది పెరిగి గుమ్మడికాయంత కాకుండా ఉండాలంటే నువ్వు నీ భర్తని ఇక్కడికి రప్పించాలి. అలా జరగలేదనుకో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. తప్పించుకుని ఎటైనా వెళ్ళిపోదాం అనుకుంటున్నావేమో, అదంత ఈజీ కాదు తెలుసుకో. టక్కును ఫోన్ పెట్టేశావు. నేను వస్తానో లేదో అనే డౌట్తో అను మేడంకి నేను వస్తున్న విషయం చెప్పలేదా? మీరే కదా అను మేడం అంటే. థ్యాంక్ యూ అను మేడం. ఇంతకాలం నా భార్యని నా కూతుర్ని మీరు సొంత మనుషుల్లా చూసుకున్నారంట. హలో, ఇప్పుడొచ్చి నేనే సుందరి భర్తని అంటే ఎలా నమ్మేది? అవునులే, మీరనేది నిజమే, కానీ సుందరి మెళ్ళో తాళి కట్టిన ఆమె భర్తని నేనే. ఇప్పుడు నేను చెప్పబోయే సమాధానం అను మేడం వింటే నేను సుందరి భర్తనో కాదో తనకు అర్థమవుతుంది. మేడం, మీరు సుందరి మంచి ఫ్రెండ్స్. మా పెళ్ళిన కొత్తలో సుందరి నల్లగా ఉందని తనని నేను ఎన్నో బాధలు పెట్టాను, హింసించాను. చివరికి తను నాకు వద్దు అని చెప్పి
ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. ప్రతిరోజు నేను పెట్టే బాధలు సుందరి మీకు మాత్రమే చెప్పుకునేది, అవునా కాదా? ఎస్, ప్రతి విషయం తను నాతోనే షేర్ చేసుకునేది. ఇదిగో ఈవిడే మా అత్తగారు. కూతురు సంసారంలో జోక్యం చేసుకోకూడదని నన్ను ఒక్క మాట కూడా అనకపోయేవారు, అవునా కాదా అత్తయ్య? అసలు మీ పెళ్ళి ఎప్పుడు జరిగింది? మీ పెళ్లి కంటే రెండేళ్ల ముందు. డేట్ లేదా? ఎందుకు లేదు? 9వ తారీఖు. మే నెల మార్నింగ్ 9:50. ఇది చాలా మేడం, ఇంకా ఇయర్ కూడా చెప్పమంటారా? అక్కర్లేదు, నువ్వు ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నావంటేనే అర్థమవుతుంది నువ్వే సుందరి భర్తవని. ఇంతకాలం మీ దగ్గర ఉందని తెలిసిన రావడానికి నాకు మొహం చల్లలేదు మేడం. నేను కూడా సుందరి విషయంలో గతంలో ఎన్నో తప్పులు చేశాను. ఇప్పుడు మీ దగ్గర ఉందంటే సాక్షాత్తు అమ్మవారి గుళ్ళో ఉన్నట్టే కదా. ఇక నేను నా భార్య విషయంలో ఏ తప్పు చేయను మేడం. చూడు, నువ్వు రావడం వల్ల నాలో ఉన్న అనుమానం అనే పెనుభూతం మాయమైంది. సరే సరే, ఇప్పటికైనా తప్పు తెలుసుకున్నావు కాబట్టి బుద్ధిగా కాపురం చేసుకో. ఇప్పటి వరకు నేను మంచి చేయాలనుకున్న అను మేడమే నన్ను ఒక శత్రువులా చూసింది. పాప గురించి నేను పడరాని కష్టాలన్నీ పడుతున్నాను. పాప గురించి ఎన్నో రకాల ప్లాన్స్ వేసి పాపను నన్ను అను మేడం వేరు చేయాలని చూసిన రాజేశ్వరమ్మకి నేను ఇచ్చిన మాటకు కట్టుబడి ఇక్కడే ఉంటున్నాను తల్లి. ఎట్టి పరిస్థితుల్లో నీ భర్త నా ఎదురుగా ఈ టైం వరకు ఉండాలి? లేదంటే పాపని దగ్గర పెట్టుకుని నిన్నింట్లో నుంచి బయటికి పంపించేస్తాను అన్నారు అను మేడం. అయినా నీ మీదే భారం వేశాను, ఏం చెయ్యాలో తెలియక మనసులో నిన్నే స్మరిస్తూ నన్ను నా కూతుర్ని వేరు చేయకు తల్లి అని మొక్కుకున్నాను. ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలోకి జారిపోతున్నాను. నా భర్తను తీసుకురమ్మని అను మేడం అంటే ఆవిడ పక్కనున్న కార్తీకే నా భర్త అయితే నేను అను మేడం ఎదుట ఇతనే నా భర్త అని ఎలా చెప్పగలను తల్లి? ఈ ఆలోచనలతో ఉంటూ ఏం జరిగినా దైవ నిర్ణయమే అనుకున్నాను. సడన్ గా నేనే సుందరి భర్త అంటూ ఎవరో ఒకతను వచ్చాడు. ఇది మాత్రం ఒక అద్భుతమనే చెప్పాలి, కానీ అతనెవరు? అతన్ని నేను గతంలో ఎన్నడూ చూసింది కూడా లేదు. కానీ నా గురించి, నా పెళ్లి గురించి అన్నీ కరెక్ట్ గా చెప్తుంటే
మేడం సైలెంట్ అయింది చూడు, అది నాకు కొంత ఊరటనిచ్చింది. ఆ టైం వరకు ప్రశాంతతనిచ్చింది. ప్రాబ్లం అవుతుంది అనుకున్న పరిస్థితిని నీ అనుగ్రహంతో సాల్వ్ చేశారు. కానీ చిక్కంతా ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందని బాధేస్తుంది. ఒక పక్క భయం వేస్తుంది. అతను నేనే సుందరి భర్త అంటుంటే కార్తీక్ నా ఎదుట ఉండి కూడా ఏం చేయలేకపోయినందుకు నా కత్తని మీద అసహ్యం వేస్తుంది. ఏ రకంగా ఆలోచించినా అను మేడం ప్రెషర్ అప్పటి వరకు ఉందన్న కారణంగా కాస్త రిలాక్స్ గా అనిపించిన నాకు భర్త అంటూ వచ్చిన వాడు ఇక్కడ ఉండొద్దు. శ్వాస ఆడని క్షణాన కూడా పాప కోసం ఆశలు పెంచుకున్నాను. పాప కోసం చీకట్లో కూడా నేను ధైర్యంగా ఉండగలిగాను. మా అమ్మ నేను పడుతున్న బాధను భరించలేకుండా ఉంది. ఇప్పటి వరకు ఎన్ని కష్టాలైనా భరించాను, కానీ నా జీవితంలోకి నేను తన లైఫ్ పార్ట్నర్ అని ఇప్పుడు వచ్చిన అతన్ని నేను స్వీకరించలేను. అతన్ని నా నుంచి దూరం చేయి తల్లి. సుందరి షాక్ ఇచ్చింది కదా. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చిన వాడిని చూసి మైండ్ బ్లాక్ అయిపోయి చస్తున్నారు. అను బేబీ ఒక్కతే రిలాక్స్ రియాక్షన్ ఇచ్చింది. సుందరి నిప్పు పప్పు అనుకుంటే పెద్ద తప్పే చేసింది. వాడిని పైకి రమ్మన్నాను, వచ్చాక వాడి కథ చెప్తాను. ఇన్ని రోజులు నా సుందరిని ఎన్నో బాధలు పెట్టారు, అవమానించారు. చచి అసలు ఈ కార్తీక్ బుద్ధుంటే సుందరిని ఈ అను కోసం బలి చేసేవాడే కాదు. పైకి రమ్మన్నాడు కదా, తేడా వస్తే ఈ డాబాపై నుండే సార్ని కిందకి నెట్టేస్తాను. ఏయ్ ఏయ్